అటాక్ జరిగినప్పుడు రిప్లైలు కాకుండా అటాక్ జరగకుండా చూడాలి. అదే సందర్భంలో చేసిన వాళ్ళకి ప్రాణాలతో భయంతో పారిపోయేలా చేయాలి. అదే ఉద్దేశంతో పెట్టింది ఆపరేషన్ త్రినేత్ర. వరుసబెట్టి ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు, అడవుల్ని గాలిస్తున్నారు, ఇళ్ళని గాలిస్తున్నారు, ప్రతి చోట కూడా వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికీ రెండు ఘటనలు చోటు చేసుకుని ఒక చోట ఒక తీవ్రవాదిని కాల్చి చంపారు, మరొక తీవ్రవాది దగ్గరన గాయపరిచారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున అటాక్స్ అయితే జరగలేదు. 10 మంది ప్రాణాలు తీసినటువంటి వాళ్లలో ఇప్పటికీ 3 ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళని వదిలిపెట్టదలుచుకోలేదు భారత సైన్యం. ఆపరేషన్ త్రినాత్ర పేరుతో భారీ ఎత్తున సెర్చెస్ చేస్తోంది, అటాక్ చేస్తోంది. తాజాగా ఈ సందర్భంలో 6 కిలోల ఐఈడీలు దొరికినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో సైన్యాన్ని చంపడం కోసం 5 నుంచి 6 కిలోల బరువు అయినటువంటి ఐఈడీల్ని పట్టుకున్నారు, అంటే ప్రయోగించడానికి ప్రిపేర్ చేసుకున్న దొరికినాయి. ఆపరేషన్ త్రిరోత్రంలో భాగంగా 3వ రోజున జరిగినటువంటి రాజౌరి అడవుల్లో వెతుకుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గుహలో ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేయడానికి వినియోగించినటువంటి ట్రాప్స్, వాటికి సంబంధించి ఈ ఆయుధాలని కనిపెట్టి పసిగట్టి వాటిని డీయాక్టివేట్ చేసి స్వాధీనం చేసుకున్నారు సైన్యం.